మాధవపురం అనే ఊళ్ళో మంజు తన 10 ఏళ్ల కూతురు కాంచనతో పాటు జీవిస్తుంటుంది. ఆమె భర్త ఏదో కారణంతో చనిపోతాడు. మంజు ఆ ఊళ్ళోని ఒక షావుకారింట్లో పనిచేస్తూ ఉంటుంది. పనిచేయగా వచ్చిన డబ్బులతో అతి కష్టం మీద నెలకి సరిపడా రేషన్ కొనగలిగేది. అప్పుడప్పుడు వారు పస్తులుండాల్సొచ్చేది కూడా. మంజు సీతారాములకు పరమ భక్తురాలు. ఏది ఎలా ఉన్నా ప్రతిరోజు ఇంట్లో పూజ ముగించుకొని సీతారాముల వారి గుడికి వెళ్లేది. కాంచన మంజుతో, అమ్మా, నువ్వు షావుకారుగారిని నీ జీతం పెంచమని అడగవచ్చు కదా. చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో పనిచేస్తున్నావు కదా. కాంచన వారికి నచ్చినప్పుడు పెంచుతారు. కొన్ని రోజుల ముందే వారిని జీతం పెంచమని అడిగాను, కానీ ఆయన కొన్ని నెలల తర్వాత పెంచుతాను అన్నారు. నువ్వేం చింతించకు, ఆ సీతారాములే మనకి ఏదో ఒక మంచి చేస్తారు. వారి కృప వల్లనే మనం 2 పూటలా తింటున్నాం. లేదంటే మీ నాన్న మరణించాక మనమేమైపోయేవాళ్లమో. తరువాత మంజు తన పనిలో పడిపోతుంది. రోజులు గడుస్తాయి. మంజు కూతురు కాంచన పెళ్ళీడుకొస్తుంది. మంజుకు తన కూతురి వివాహం గురించి చింత మొదలవుతుంది. ఒకరోజు ఆమె సీతామాత ఇంకా శ్రీరాముణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. హే భగవాన్, నా కూతురు పెళ్ళీడుకొచ్చింది, కానీ మీకు తెలుసు కదా ప్రభు, ఆమె వివాహం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. నేనేం చేయను, మీరే ఏదైనా దారి చూపాలి. ఇంతలో ఆ గుడి పూజారి వచ్చి మంజుతో, అమ్మా, నువ్వు చింతించకు, ఆ సీతారాములు తమ భక్తుల ప్రార్థనను తప్పక వింటారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. మంజు రోజూ గుడికి వచ్చి కూతురి వివాహం గురించి ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు మంజు తన కూతురు కాంచనతో పాటు ఎటో వెళ్తూ ఉంటుంది. అప్పుడు షావుకారు వద్ద పనిచేసే రాకేష్ అనే యువకుడు కాంచనను చూస్తాడు. అతనికి ఆమె బాగా నచ్చుతుంది. అప్పుడతను తండ్రితో కాంచన గురించి మాట్లాడతాడు. నానా, షావుకారుగారి వద్ద ఒక స్త్రీ పనిచేస్తుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. చూడడానికి ఎంతో అందంగా గుణవంతురాలిలా ఉంటుంది. మీరు నా వివాహం చేయాలనుకుంటున్నారు కదా. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే నాయనా, నీకంత ఇష్టమైతే షావుకారుగారిని ఆ అమ్మాయి వాళ్లమ్మతో మాట్లాడమని అడుగుతాను. మర్నాడు రాకేష్ తండ్రి షావుకారుకి అంతా చెబుతాడు. షావుకారు రాకేష్ గురించి మంజుతో మాట్లాడుతాడు. షావుకారు అతని భార్య, మంజు, మా దగ్గర రాకేష్ అనే కుర్రాడు పనిచేస్తున్నాడు. చాలా కష్టపడతాడు, ఇంకా నిజాయితీపరుడు. అతను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతని కుటుంబం కూడా మంచిది. నీకు గనక నచ్చితే నీ కూతురి వివాహం అతనితో చేయవచ్చు. ఇది చాలా మంచి విషయం షావుకారుగారు, కానీ నేను చాలా పేదదాన్ని, అమ్మాయి వివాహం ఎలా చేయగలను? నువ్వు చింతించకు, వాళ్ళు కట్నం తీసుకోరు. మంజు ఎంతో సంతోషించి గుడికి వెళ్ళి సీతారాములకు కృతజ్ఞతలు తెలుపుతుంది. హే భగవాన్, నాకు ఎంతో సంతోషాన్ని ప్రసాదించారు. మీరే నా కూతురికి యోగ్యుడైన వారుణ్ణి వెతికారు. మీ కృప వల్ల వివాహం కూడా జరిగిపోతుంది. మరుసటి రోజు మంజు రాకేష్ తండ్రిని కలిసి వివాహం తేదీని ఖరారు చేసుకుంటారు. ఆమెకు రాకేష్ ఎంతగానో నచ్చుతాడు. మంజు షావుకారింటికి వెళితే షావుకారి భార్య, మంజు, ఈ డబ్బులు ఉంచు, వీటితో పెళ్లికి కావలసిన సామాన్లు కొను. ధన్యవాదాలమ్మా, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మంజు, మేము రేపు టౌన్కి వెళ్తున్నాము, కాంచన వివాహం బాగా జరిపించు. మంజు షావుకారి భార్య ఇచ్చిన డబ్బులతో బట్టలు ఇంకా పెళ్లికి కావలసిన సామాన్లు తీసుకొస్తుంది. రాకేష్ తండ్రి మంజు వద్దకు వచ్చి, పెళ్లికి మా తరపున వచ్చేవారందరికీ దేనికి లోటు లేకుండా చూసుకోండి, మంచి భోజనం పెట్టండి, మేము కోరేది అదే. తప్పకుండానండి, అలాగే చేస్తాను. రాకేష్ వాళ్ల నాన్న వెళ్ళిపోతాడు. మంజు చింతిస్తూ ఉంటుంది. అంతమందికి భోజనాలు పెట్టడానికి ఆమె వద్ద అంత డబ్బు లేదు. షావుకారు దంపతులు కూడా ఊళ్ళో లేరు. ఎవరిని సహాయమడగాలి? మరునాడు గుడికి వెళ్లినప్పుడు, హే భగవాన్, భోజనాల ఏర్పాట్లు ఎలా చేయను? నేను మాటైతే ఇచ్చాను, కాని
భోజనాలు ఏర్పాటు చేయడానికి నా వద్ద డబ్బులు లేవే. ఇంతలో పూజారి వచ్చి, నువ్వు చింతించకమ్మా, ఆ సీతారాములు నీకు మంచి చేస్తారు అంటాడు. మంజు వెళ్ళిపోతుంది. గుడికి వచ్చిన వారితో పూజారి మంజు గురించి చెబుతాడు. అందరూ సహాయం చేయాలనుకుంటారు. కొందరు సరుకులు ఇస్తే కొందరు డబ్బులిస్తారు. ఈ విధంగా అన్నీ సమకూరుతాయి. మర్నాడే వివాహం. మంజు వంటవాని దగ్గరకు వెళుతుంది. అతను, మీరు ముందే చెప్పుంటే నేను చేసేవాణ్ణే, కానీ రేపటినుంచి వేరే వారింటికి వంట చేయడానికి వెళ్తున్నాను అంటాడు. మంజు ఎంతో మందిని అడుగుతుంది, కానీ ఎవ్వరూ వంట వండడానికి తయారుగా లేరు. పెళ్లి ఆ రోజే. మంజు భగవంతుణ్ణి తలుస్తూ, హే సీతారాం, నా మర్యాద నిలబెట్టండి. మీరు అంతా చేశారు, కానీ వంట ఎవరు చేస్తారు? మిమ్మల్నే నమ్ముకున్నాను. భగవాన్ రామ్ సీతతో, సీత, ఈ భక్తురాలికి సహాయపడతావా? సీతామాత, ప్రభు, మీరిలా అంటున్నారు కానీ మీకు తెలుసు కదా, మనం మన భక్తులను తప్పకుండా ఆదుకుంటామని. అయితే సరే, లక్ష్మణుడు ఇంకా హనుమాన్ని కూడా తీసుకువెళదాం. వారు లక్ష్మణుడు, హనుమంతుణ్ణి పిలుస్తారు. అందరూ వంటవారి రూపాలు దాల్చి అంతా కలిసి వంటవారిగా మంజు ఇంటికి వస్తారు. మంజుతో, మాత, మీకు ఇబ్బంది లేకపోతే మీ కూతురి వివాహంలో మేము వంట చేయమా? మేము వంటవారిమి. మంజు చేతులు జోడించి మనసులో సీతారాములకు ధన్యవాదాలు తెలుపుతుంది. మీ మహిమ అపారం, నా ప్రార్థన విన్నారు. వీరిని పంపించి మీరు నా మర్యాద నిలిపారు ప్రభు. మంజు వారికి వంటిల్లు చూపిస్తుంది. సీతారాములు, లక్ష్మణుడు, హనుమ వారి నిజరూపాలలో వంట చేయడంలో లీనమైపోతారు. హనుమ కట్టెలు తీసుకొస్తాడు. లక్ష్మణుడు కూరలు తరుగుతుంటాడు. సీతామాత రొట్టెలు చేస్తుంటుంది. శ్రీరాముడు పాయసం, ఇంకా మిఠాయి చేస్తాడు. అతిథులంతా వస్తారు. రామలక్ష్మణులు అందరికీ భోజనం వడ్డిస్తారు. అతిథులు, అరే వా, వంట ఎంత రుచిగా ఉంది! ఇంత రుచికరమైన భోజనం ఇప్పటి వరకు తినలేదు. ఆ, ఎంత తిన్నా తినాలనిపిస్తోంది. సరిగ్గా చెప్పావు, భోజనం ఎంతో బావుంది. కడుపు నిండింది గాని మనసు నిండలేదు. ఇంత రుచికరమైన భోజనం ఎలా వండారు? పెళ్లి చాలా బాగా జరుగుతుంది. మంజు వంటవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వంటింట్లోకి వెళుతుంది. చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. మంజు కంగారు పడుతుంది. ఎక్కడికెళ్లారో, వారంతా ఎక్కడికెళ్లారో అని అనుకుంటూ ఉంటుంది. మనసులో ఆలోచించి ఇంట్లోని మందిరం వద్దకు వెళ్ళి, ప్రభు, నేనెంత మూర్ఖురాలిని! నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నాకర్థమైంది ప్రభు. అది మీరే, ముమ్మాటికి మీరే. లేదంటే నాలాంటి పేదరాలింటికి ఎవరొస్తారు? హే భగవాన్, నా భక్తి నిజమైతే ఒక్కసారి మీ దర్శనభాగ్యం కలిగించండి అని అంటుంది. అప్పుడు సీతారాములు మంజు ఎదుట ప్రత్యక్షమవుతారు. లే మంజు, నీ మనసు చాలా మంచిది. నువ్వు మా భక్తురాలివి. నువ్వు బాధపడడం మేము చూడలేం. ఎప్పుడూ అందరికీ సహాయపడు. నువ్వు సుఖంగా ఉంటావు. ఇలా చెప్పి వారు అంతర్ధానమైపోతారు. సీతారాముల పట్ల మంజు భక్తి ఇంకా పెరిగిపోతుంది. అన్ని సుఖాలు వదిలేసి గుడిలో జీవించటం ప్రారంభిస్తుంది. భక్తిలో లీనమైపోతుంది. నేస్తాలు ఈ కథ ద్వారా స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే భగవంతుడు తన భక్తులకు సహాయం చేయడానికి స్వయంగా వస్తాడు అని తెలుస్తుంది.